ఒరిస్సా రాజధాని భువనేశ్వర్కి అరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పూరికి రైలు రోడ్డు రవాణా సదుపాయాలున్నాయి భువనేశ్వర్ కోణార్క్ పూరి ఈ మూడింటిని కలిపి గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు ఒరిస్సాలోని అతి పురాతనమైన ఈ మూడు క్షేత్రాలు అద్భుత ప్రదేశాలు భారతదేశంలో మోక్షాన్ని ప్రసాదించే సప్త తీర్థస్థానాలలో పూరి ఒకటి జగన్నాథుడు తన సోదరి సోదరులైన సుభద్ర బలరాములతో కొలువుతీరిన పుణ్యక్షేత్రమిది దేశంలో అన్నా చెల్లెళ్లకు ఉన్న ఆలయం ఇదొక్కటేనేమో ఈ ఆలయ నిర్మాణం ఇంద్రధుమన్య మహారాజు నిర్మించడని అందరూ అంటారు నిజానికి ఈ మహారాజుకు ఒకరోజు స్వామివారి ఉనికి నిస్పష్టంగా ఎక్కడో ఉన్నట్లు అనిపించడం మొదలుపెట్టింది అందుకు ఆయన అక్కడ దగ్గరలోనే ఎక్కడో నివాసం ఏర్పరచుకొని ఉంటాడనే భావనతో కనుక్కోవటానికి కొంతమందిని పంపించాడు అయితే వారిలో ఒకరు విద్యాపతి అనే యువ బ్రాహ్మణుడు ఆయన అన్వేషణలో కొన్నాళ్ళు ఒక తెగకు రాజైన విశ్వా వసు వద్ద అడవిలో అతిథిగా ఉన్నాడు విశ్వా వసుకు లలిత అనే అందమైన కుమార్తె ఉంది విద్యాపతి లలిత ప్రేమించుకుని దగ్గరయ్యారు ఫలితంగా వారిద్దరికీ వివాహం కూడా అయింది కొంతకాలానికి విశ్వా వసు రహస్యంగా ఒక దీవుని ఆరాధించే విశేషం కనుగొన్నాడు విద్యాపతి భార్య లలిత ద్వారా ఆ గుహను కనుక్కోగలిగి అక్కడికి చేరాడు ఆ గుహలో చేరి భగవాను చూసేటప్పటికీ ఇన్నేళ్ల తన అన్వేషణ ఫలించినట్లు ఆ దేవదేవుని అక్కడే కనుగొన్నట్లుగా అతనికి స్ఫురించింది తన అన్వేషణ పూర్తయింది అందుకే ఒకనొక రోజు అక్కడున్న జగన్నాథమూర్తి విగ్రహాన్ని దొంగలించి పరారై పూరి చేరాడు నా ఆజ్ఞ మేరకే అతను అలా చేయవలసి వచ్చిందని విద్యాధిపతిని ఇంద్రదు మహారాజే విశ్వాస వసనకి క్షమాపణ చెప్పుకున్నాడు అయితే అన్వేషణ ఫలించిందన్న ఆనందంతో మొదట విద్యాపతి ఎవరు చెప్పినా అతనికి వారు అనుకున్న చోట ఆలయం కట్టడానికి ఒప్పుకోలేదు ఆ తరువాత విశ్వాసవసు కోరిక మేరకు అతను ఒప్పుకోవడంతో ఇంద్రధ్యుమ్య ఆ ఆలయం పూరిలో కట్టించడానికి ఒప్పుకున్నారు సుమారుగా చూసుకుంటే నిజానికి ఈ ఆలయం చతురస్త్రంగా ఉంటుంది ఒక్కొక్క భుజము సుమారుగా చూసుకుంటే రెండు వందల మీటర్లు ఉంటుంది చుట్టూ ఉన్న ప్రహరీ గోడలు ఆరు మీటర్ల ఎత్తుంటాయి ఈ విధంగా రెండు గోడలు ప్రహరీలుగా ఉన్నాయి దీనిని మేఘనాథ గోడ అంటారు శంఖాకారంగా ఉన్న ఆ ఆలయ గోపురం గగన చుంభితంగా యాభై ఎనిమిది మీటర్ల ఎత్తుంటుంది ఆ గోపురం మీద ఒక జెండా కూడా ఉంటుంది సాధారణంగా జెండా గాలి ఎటువైపు వేస్తే అటువైపే రెపరెపలాడాలి కానీ ఈ జెండాని గనక మీరు పరిశీలిస్తే అది వ్యతిరేక దిశలో తిరుగుతూ ఉంటుంది జెండా మీద సుదర్శన చక్రం ఉంటుంది ఇది కొన్ని మైళ్ళ దూరం పర్యంతం కానవస్తు పూరికి యాత్రికులను ఆహ్వానిస్తున్నట్లుంటుంది మీరు ఎటువైపు చూసినా అది మిమ్మల్ని పిలుస్తున్నట్టే ఉంటుంది మందిరానికి నాలుగు వైపులా నాలుగు ద్వారాలున్నాయి తూర్పు వైపు ద్వారం సింహద్వారం ప్రవేశ మార్గానికి ముందు రెండు వైపులా రెండు పెద్ద రాతి సింహాలుంటాయి అందుకే దానిని సింహద్వారం అంటారు ఆలయ ప్రవేశ ద్వారం ఇదే ఆ ఆలయ పరిక్రమణలో అనేక ఉపాలయాలు కనిపిస్తాయి మనకు సింహద్వారం ముందు ఒక గరుడ స్తంభం ఉంది అవి ద్వారపాలకులులా భావించబడుతున్నాయి కానీ మధ్యలో చిన్న విగ్రహంగా అమరి ఉన్న సుభద్రామూర్తికి మాత్రం హస్తాలు ఉండవు ఇది ఆ అసంపూర్తిగా వదిలివేసిన దానికి తార్కణంగా భావించవచ్చు పక్షులు జగన్నాథ ఆలయం పైన ఇప్పటికీ ఎందుకు ఎగరవు అంతేకాదు ఇప్పటికీ ఎందుకు ఎగరవో ఎవరికీ పెద్దగా తెలియదు ఈ ఆలయం యొక్క గోపురం నీడను మీరు గనక పగలు చూసినా రాత్రి చూసినా మీకు కనిపించదు అలా ఎలా నిర్మించారో ఇప్పటికీ ఎవరికీ అంతు చిక్కని ప్రశ్నే ఇక నవగ్రహాలయం మిగతా చోట్ల మనం చూసే నవగ్రహాలయానికి మనం బయట చూసేదానికి ఈ ఆలయానికి కొంచెం భేదం ఉంటుంది వాటిలో సూర్యుని స్థానం ప్రథమంగా ఆయన పూజ ముందుగా జరుగుతుంది కానీ ఇక్కడ ప్రతిష్ఠించబడిన నవగ్రహాలలో సూర్యుని స్థానము పూజ కూడా అన్నింటికన్నా చివర ఈ మూర్తులు ఆయా పరవడి దినాలలో విశేష అలంకరణలతో ఎప్పుడూ వాడనే పూలదండలతో అలంకరించబడి సాక్షాత్కరిస్తూ కనబడతాయి ఈ ఆలయంలో జగన్నాథుడికి యాభై నాలుగు రకాల నైవేద్యాలు పెడతారు ప్రసాదంగా వండే అన్నాదులను కుండలో మాత్రమే వండుతారు ఏడు కుండలను ఒకదాని మీద ఒకటి అన్నం పెట్టి పెసరపప్పుతో తయారు చేసి దేవునికి నివేదన చేస్తారు విచిత్రం ఏమిటంటే ఏడు కుండలలోని అన్నం ఒకేసారి ఒకే విధంగా ఉడుకుతుంది లక్ష మందికి ఒకేసారి అన్నదానం ఇక్కడే జరుగుతుంది ఈ ఆలయ నిర్వహణంలో ఇరవై వేల మంది తమ జీవన భృతిని పొందుతున్నారట ఆ ఆలయ నిర్వాహకులకు ముప్పై ఆరు శ్రేణులుగా విభజించి తొంభై ఏడు తరగతులుగా విభజించబడింది పూరి క్షేత్రానికి అందరికీ తెలిసిన పేరు పూరి అయిన ఇంకా అనేక పేర్లున్నాయి శంఖ క్షేత్రము పురుషోత్తమ క్షేత్రము శ్రీక్షేత్రము వడ్డీ యానపీఠము ఉచిత్ కుశస్థలి మొదలైనవి ఉన్నాయి ఈ వీడియోపై మీ మాటల్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి